పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఇటీవలే రెండు గోదావరి జిల్లాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తన వాహనం వారాహి ఎక్కి ప్రచారానికి వెళ్ళాడు. ప్రచారానికి అయితే వెళ్ళాడు కానీ ఆ ప్రచారంలో ఏం మాట్లాడాలో ఆయనకే అర్థం అవుతున్నట్లేదు. ఎందుకంటే ఈ 10 రోజులు 12 రోజులు ఆయన చేసిన పర్యటనలో ఆయన మాట్లాడిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగం యొక్క విశేషాలని కనుక మనం గమనించినట్టయితే ఆయన ఎంత గందరగోళంలో ఉన్నారో మళ్ళీ అర్థం అవుతుంది. మొదటి నుంచి ఆయన గందరగోళంలో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఒక స్పష్టత ఉండేది మొన్నటి వరకు, తెలుగుదేశం పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీని కూడా తెలుగుదేశానికి దగ్గర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చిలకుండా చూస్తానని కొంతకాలం మాట్లాడుతూ వచ్చినారు ఆయన. ఈసారి స్వరం మారింది. ఆ స్వరం ఒక్క విధంగా కాదు, రకరకాలుగా మారుతూ ఉన్నది. ఒక బహిరంగ సభలో సరే తిట్లను పక్కన పెడదాం, ఇక ఆయన బట్టలు కూడా తీసుకొడతాను, ఇళ్లలోంచి బయటికి లాగి కొడతాను, చెప్పు తీసుకొని కొడతాను, లేకపోతే రకరకాల ఇవన్నీ ఎవరు అంటే సంస్కారవంతులు ఎవరు మాట్లాడకూడని భాష ఆయన రాజకీయాల్లో ఉపయోగిస్తున్నాడు. దానికి మనమేం చేయలేం. భావప్రకటన స్వేచ్ఛ మాట్లాడుతున్నాడు ఆయన, జాబులు ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నారు, దాని గురించి పట్టించుకోవద్దు. కానీ రాజకీయపరమైన స్పష్టత రోజు రోజుకు కోల్పోతున్నాడు ఆయన అనేది ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాను సారాంశం. ఒక బహిరంగ సభలో ఆయన నన్ను ఎమ్మెల్యేని చేయండి, ఎట్లయినా ఈసారి శాసనసభకు పంపండి అని చెప్పుకుంటాడు. ఇంకో బహిరంగ సభలో నేను ముఖ్యమంత్రిని అవుతాను, నన్ను ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు అంటాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అవుతే ఆయన మిత్రుడు చంద్రబాబు నాయుడు ఏమవుతాడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఏమవుతాడు, గందరగోళం ఉన్నది. మళ్ళీ ఇంకో దగ్గర పోయి దాన్ని సవరించుకుంటాడు. శాసనసభకు పంపండి మమ్మల్ని, మీరు గతంలో మమ్మల్ని పంపలేదు, మమ్మల్ని ఓడించారని మళ్ళీ ప్రజల మీద నింద వేస్తాడు. ఇట్లాంటి గందరగోళాల మధ్య ఆయన పర్యటన సాగుతున్న క్రమంలో ఆయన ఇంకో మాట అంటాడు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనని గతంలో కూడా విన్నాం. 2019 ఎన్నికలకు ముందు ఇది నా శాసనం అన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు, ఇది నా శాసనం అన్నాడు. ప్రజలు ఏం చెప్పారు, 175లో 151 స్థానాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నేను మళ్ళీ అధికారంలోకి రానివ్వను, ఇది నా శపథం, ఇది నా శాసనం. నీ శపథం నీ శాసనం కాదు, ప్రజలు కదా నిర్ణయించాల్సింది. పోనీ తెలుగుదేశం పార్టీతో ఏమైనా చెడిందా, లేకపోతే తెలుగుదేశం పార్టీతో కలవడానికి వీల్లేదు అని బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ను ఆయన అనుసరిస్తున్నారా అనేది ఈ పర్యటనల్లో ఆయన మాట్లాడిన మాటల్లోంచి అనేక మందికి కదులుతున్న సందేహాలు. ఆయనకే స్పష్టత లేదు, ఆయన పార్టీని ముందుకు ఎట్లా తీసుకోవద్దు. ముందు ఏ పార్టీ అయినా గతంలో మనం చెప్పుకున్నట్టు తన సిద్ధాంతాలు ఏమిటి, తన విధానాలు ఏమిటి, తన ప్రజలకు ఏం చేయబోతున్నాడు చెప్పుకోవాలి. కానీ అవతల వాడిని ఓడిస్తాను, వీడిని లేపుతాను, వాడిని పడుకోబెడతాను అని చెప్పడం కాదు కదా రాజకీయాల యొక్క ఉద్దేశం. రాజకీయాల్లోకి ఎందుకు వస్తారంటే మీరు ప్రజాసేవ చేసి ప్రజల్ని మెప్పించి అధికారంలోకి రావాలి. కానీ ఈలోగానే చంద్రబాబు నాయుడు గారి వందిమాగద వీడియాలు, అయ్యో ఇతనేమిటి నేను ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు పవన్ కళ్యాణ్, ఇతన్ని మళ్ళీ దారిలోకి తీసుకురావాలని మళ్ళీ ఆయనను ఇంటర్వ్యూలు చేసి ఆయనతో మళ్ళీ చెప్పించినారు నేను ముఖ్యమంత్రిని అవుతాననలేదు, ఎట్లయినా ఈ పరిస్థితి ఈ ప్రభుత్వానికి కులదోయాలని చెప్పినాను అని మళ్ళీ సవరణలు ఇంటర్వ్యూల రూపంలో ఇప్పించినారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆయన మిత్రుడో గురువో ఎవరో, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు పార్టీ, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ పార్టీ, వీళ్ళని సమర్థించి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోంచి దింపేయాలని కలలుగంటున్న మీడియా మొత్తంగా ఒక గందరగోళంలో పడి కొట్టుకుంటున్నది అనేది పవన్ కళ్యాణ్ వారాహి మీద జరిపిన 2 వారాల పర్యటన ద్వారా మనందరికీ అర్థం అవుతున్నది. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.